నెల్లూరు జిల్లా పొదలకూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో జరిగే అవినీతి డాక్యుమెంట్ల ప్రైవేటు వ్యక్తుల దందాపై చర్యలు తీసుకోవాలని పొదలకూరు నివాసి ఏ శ్రీనివాసులు రెడ్డి జిల్లా కలెక్టర్ ఆనంద్ ను కోరారు. కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పొదలకూరు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పొదలకూరు సబ్ రిజిస్టార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిపోయిందని వారు ఆరోపించారు. ఆధారాలతో సహా అవినీతిపై డిఆర్డీఐజీ తదితర అధికారులకు ఫిర్యాదు చేస్తే వారు కూడా పొదలకూరు సబ్ రిజిస్టార్కు వంత పాడుతున్నారని శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. అధికారులు అవినీతిపై విచారణ చేసి సబ్ రిజిస్టార్ కార్యాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మాది పొదలకూరు వాసిని. పొదలకూరు సబ్ రిజిస్టార్ శోభమ్మ అవినీతి గురించి ఇక్కడ మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాము. అప్పుడు ప్రజెంట్ ఈరోజు సోమవారం వల్ల కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చున్నాము. ఆమె మీద అవినీతి ఆరోపణలు గతంలో నాయుడుపేటలో పనిచేసిన చోట కూడా ఇదే విధంగా అక్కడ అవినీతి డాక్యుమెంట్లు అవినీతి చేసి ఎన్నో వచ్చేది. ఇప్పుడు కూడా పొదలకూరుకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో అవినీతి డాక్యుమెంట్లు ఎంతో లక్షల రూపాయలు గడిచిన సంవత్సరం లోపలనే దాదాపుగా 4-5 కోట్ల రూపాయలు ఆమ్యాములు గడిచిన దాఖలాలు అయితే ఉన్నాయి. విత్ డాక్యుమెంటెడ్గా నేను డిఐజీ కిరణ్ కుమార్ గారి వచ్చి డిఆర్ బాలాంజనేయులు గారి నుంచి ఆమె మీద అవినీతిపై విత్ డాక్యుమెంటెడ్గా నేను సమర్పించే సంవత్సరం నుంచి సమర్పిస్తున్నాను. నేను అర్జీలు ఇచ్చుకోవడం వాటిని పొందుపరచడం చేయడం తప్పితే వాళ్ళు ఎటువంటి యాక్షన్ చేయట్లేదు. వాళ్ళ ముగ్గురు నెల్లూరు డిఐజీ కిరణ్ కుమార్ గారు కావచ్చు, డిఆర్ కావచ్చు, శోభమ్మ కావచ్చు, ఒకరికొకరు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు తప్ప అవినీతి డాక్యుమెంట్లు ఏవి అని. ఈ డాక్యుమెంట్లో నాకు ఎవడు రూపాయి నష్టం లేదు, రూపాయి ఆదాయం లేదు. కేవలం అవినీతి జరగకూడదు, అవినీతి ఉండకూడదు. ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రతి వ్యక్తి పని చేయించుకోవాలనే ఆకాంక్షతో నేను వచ్చి ఇక్కడ ఇస్తున్నాను తప్ప నాకు ఎటువంటి ఆదాయం లేదు, నష్టం లేదండి. అది కూడా చెప్తున్నాను. గతంలో తలికిన పొదలకూరులో పొదలకూరు గ్రామంలో సర్వే నెంబర్ 25/2 సర్వే నెంబర్లో తలికి నర్సరీ 1B అడంగంలో ఉంది. తలికి నర్సరీ వచ్చి రిజిస్టర్ చేయాలి. తలికి నర్సరీ చేయకుండా తలికి నర్సరీ బదులుగా కాళికంట కేసీఆర్ రిజిస్టర్ చేయించుకున్నాడు. నరసయ్య ఐగారు పల్ప నరసయ్య అనే వ్యక్తిని రిజిస్టర్ చేసినారు అనుభవ సర్టిఫికేట్ మీద. వైజాగ్ యాజ్ ఎ రెవెన్యూ చట్ట ప్రకారం డాక్యుమెంట్లో ఎవరైతే అన్బేడ్ ఉన్నారో వాళ్ళు మాత్రం రిజిస్టర్ చేయాలి. అలా కాకుండా వేరే వ్యక్తి చేయడానికి చట్టం ఒప్పుకోదు. రెవెన్యూ శాఖలో ఆ విధంగా లేదు. అది ఆ విధంగా ఆమె దాదాపుగా 5 లక్షల రూపాయలు తీసుకొని రిజిస్టర్ చేసింది. దాని మీద సంవత్సరం నుంచి నేను డాక్యుమెంట్లు ఇస్తే డిఆర్ గారు డిఐజీ గారికి ఇస్తే ఇవ్వాలా. నిన్న శుక్రవారం 9వ తేదీ డిఐజీ గారిని అది ఇవ్వమని నేను అడిగితే గతంలో ఆమె మీద మంత్రి కాకాని గారు సీరియస్ అయిన నేపథ్యంలో ఆ మీద డిప్యూటేషన్ మీద నెల్లూరు డిఆర్ ఆఫీస్కి పంపించారు. మళ్ళీ తిరిగి అదే పొదలకూరు తిరిగి అదే ఆఫీస్కి ఆమె వచ్చింది. ఏం జరిగింది, ఏంది, ఏమి ఇస్తారు మాకు తలికి నసి జరిగిన అన్యాయం గురించి మాకు రెప్యుటేషన్ ఇవ్వండి, రివ్యూ ఇవ్వండి, మాకు జరిగిన న్యాయం ఏదని అడిగితే మినిస్టర్ గారికి గతంలో పనిచేసిన మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారికి ఆయనకు పంపించాము, ప్రభుత్వం ఆయనకి ఇస్తుంది, నీకు చెప్పాల్సిన అవసరం లేదని మొండి వైఖరిగా నిర్లక్ష్య సమాధానం చెప్పారు. నేను అదే విషయం అడిగా గతంలో కొత్త ఒక 15-20 రోజుల క్రితం నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని సీనియర్ అసిస్టెంట్ ఆయన శ్రీనివాసులు స్టౌనస్పేటలో పనిచేస్తాడు, ఆయన సస్పెండ్ చేశారు. కేవలం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడంట. ఈమె అవినీతి డాక్యుమెంట్ చేస్తే తప్పులేదు కానీ నిర్లక్ష్య సమాధానం చెప్పడానికి ఆయన సస్పెండ్ చేశారు. అంటే ఆయన దగ్గర ఏవో ప్రూఫ్లు ఉన్నాయని, ఏవో ఆడియోలు వీడియోలు ఉన్నాయని, ఆయన సంబంధించిన పర్సనల్ వీడియోలు ఉన్నాయి, ఏదో పుకారులు షికారులు అవుతున్నాయి. ఇదేవిధంగా డిఆర్ గారు కూడా పనిచేయట్లేదు. అదేవిధంగా 818 ప్రభుగిరి పొదలకూరు మండలం ప్రభుగిరి ఓటు 818 అసైన్మెంట్ ల్యాండ్ 2018లో కలెక్టర్ గారు దీన్ని అసైన్మెంట్ ల్యాండ్గా నిర్ధారించారు. ప్రభుత్వం కొనకూడదు అమ్మకూడదు అని పాజ్ చేశారు. కానీ ఈ సబ్ డివిజన్ చేపించి 818 1B నిర్మించి 818 మెయిన్ నెంబరు అసైన్మెంట్లో ఉంటే ప్రతి దాంట్లో సబ్ డివిజన్ 1, 2, 3, 4, 5 ఎన్నైనా రిజిస్టర్ అసైన్మెంట్ ల్యాండ్ ప్రకారం రిజిస్టర్ చేయకూడదు. కానీ ఇవి రిజిస్టర్ చేసింది. ఎకరాకు 30 వేలు లెక్కన 35 ఎకరాలు 10 లక్షల చిల్లర తీసుకుంది దానికి. అదేవిధంగా పౌరుల లేఅవుట్ల దగ్గర ఎంత అంటే అంత నన్నే అడుగుంది, ఎవరో వద్దు నన్నే అడుగుంది, ఎంతంటే లక్షలు అడగదు, ఇవ్వకపోతే ఆఫీసులో పో దూరంగా పో. నేను అలా అడిగిన గతంలో నేను గత ప్రభుత్వంలో నేను రివ్యూ వాల్యుయేషన్ నా ప్లాట్ అమ్మే క్రమంలో వాల్యుయేషన్ అడిగితే ఎక్కువ కట్టమనే ప్రభుత్వం ఎంత నిర్ణయిస్తే అంతే కడతాను, మీరు నేను చెప్పినట్టు కట్టడం మేడం అనే దానికి నేను అడిగిన ప్రభుత్వంతో పని చేపించుకునే హక్కు, నేను అడిగే హక్కు ఉంది, నాకు సమాధానం చెప్పాల్సిన హక్కు మీకు ఉంది. నాకు వీటి మీద విచారణ చేయాలి. వీటి మీద నేను ఇచ్చిన అర్జీలకి కలెక్టర్ గారికి స్పందించి కానీ డిఐజీ డిఆర్ఓ సబ్ రిజిస్టర్ గారి మీద యాక్షన్ తీసుకొని వాళ్ళు ముగ్గురు మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు ఇన్ని సంవత్సరం నుంచి అర్జీలు ఇస్తున్నారు కానీ పట్టించుకోలేదు, ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేయాలి.
ప్రతి ఒక్కరికి సామాన్యుడికి న్యాయం జరగాలి. అదే నా అదే ముఖ్య ఉద్దేశం. ఇంకా వేరేది ఏం లేదు. నాకైతే రూపాయి ఆదాయం లేదు, రూపాయి నష్టం లేదు. మంచి జరగాలి జనాలకు. అది తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.